రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. డాక్టర్ శంకర గిరిధర ప్రసాద్ రాయ్ గారు తిమ్మమ్మ మరిమ్మను విశిష్టతపై చేసిన ప్రసంగం వింటారు. నా ముందు ఆశించినటువంటి సభలోనటువంటి ప్రముఖులందరికీ నా యొక్క శుభాభివందనాలు. గలిజ బంధువులందరూ ఇక్కడ తిమ్మమ్మ మరిమ్మను మహావృక్షం కింద సమావేశం కావడం రిజర్వ్ చేశాను ఎస్కే యూనివర్సిటీలో. అప్పుడు కొట్టే వెంకటరామరావు అని మాకు చిన్న ఆయన అవుతాడు, ఒక ఆయన మా బంధువు, ఆయన నన్ను తీసుకొని వచ్చి తిమ్మమ్మ మరిమ్మను దగ్గర ఉదయం చెప్పినాడు. ఇప్పుడు ఆయన గర్తించినాడు, ఆయన లేదు. తర్వాత ఎస్కే యూనివర్సిటీలో డాక్టర్ చెన్నారెడ్డి అతను తిమ్మమ్మ మరిమ్మను మీద రీసెర్చ్ చేస్తూ మధ్యలో వదిలే ప్రాంతానికే చెందినవాడిని కాబట్టి మీరైతే తెలిసిన వ్యక్తి రాస్తారు అంటే, నేను 1989లో శ్రీ వీరయ్య నాయకుడి చరిత్ర తిమ్మమ్మ మరిమ్మను కథ అనే పేరుతో సబ్టైటిల్ ఇది నేను పుస్తకం రచించి విడుదల చేయడం జరిగింది. నా పుస్తకం యొక్క విశేషం ఏంటంటే, అంతవరకు మన రమణ సార్ చెప్పినట్లు వీరయ్యకు పుష్పలోకం వచ్చింది, ఆయన చనిపోయినాడు, వారి సత్యసహనం చేసింది అని చెప్తూ వచ్చేవాడు. కానీ నేను ఇంకా ఎంతో డీప్ రీసెర్చ్ చేశాను. రొమిల్లా తాకర్ అనేటువంటి ఒక ఫేమస్ హిస్టోరియన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఢిల్లీలో వర్క్ చేసే ఆమె హిస్టరీ ఇన్ సచే అనే ఒక గ్రంథంలో ఆమె సౌత్ ఇండియాలో చనిపోతే ఆయన భార్య సత్యసహనం చేసింది అని చెప్పి, నేను సౌత్ ఇండియా అంతా కూడా పరిశీలిస్తే కాలేదు. అంటే తిమ్మమ్మ భర్త ఖచ్చితంగా ఒక యుద్ధవీరుడు, అతను యుద్ధంలోనే చనిపోయినాడు, అందువల్లనే సత్యసహనం ఆమె చేసింది అనేసి నేను కన్ఫర్మేషన్కి రావడం జరిగింది. అదే రకంగానే ఇప్పుడు రాజస్థాన్లో కానీ మనం చూసే చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా మీరు చెప్పేటువంటి తప్పు, ఇది కరెక్ట్ విషయమో అని చెప్పేసి నేను ఆ గ్రంథం నేను రాశాను 90లో. తిమ్మమ్మ అనేటువంటి స్త్రీనే అక్కడ ప్రూవ్ చేస్తారు. అంటే దట్ మీన్స్ చరిత్రలో ఎక్కడైనా ఒక పెద్ద ఈవెంట్ ఒకటి జరిగింది అంటే దానికి అనుబంధంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ భర్తగా జరుపుకున్నాను అక్కడ విజయవాడలో, మనము పెద్దలోను అనంతపురంలోను కడపలో పేరు జరుపుకుంటారు. అట్లా తిమ్మమ్మ మరిమ్మను యొక్క విశేషము ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా వ్యాపించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. సో ఈ రకంగా తిమ్మమ్మ మరిమ్మను యొక్క విశేషాలు ప్రపంచానికి నేను 1999 నుంచి ఈ రోజు వరకు కూడా నేను తెలియజెప్తూనే ఉన్నాను. నా ఆర్టికల్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని మ్యాగజైన్స్ లో కూడా ఏదో సందర్భంలో వచ్చింది, వస్తానే ఉంటాయి కూడా. తర్వాత మన తిమ్మమ్మ మరిమ్మను బిగ్గెస్ట్ ట్రీ ఇన్ ది వరల్డ్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ లో పొందుపరచడం జరిగింది. సో ఇటువంటి మహావృక్షాన్ని ఒకసారి నేను ఏం చేశానంటే, మీరు యూట్యూబ్ చూసే వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది తిమ్మమ్మ మరిమ్మను మీద నేను ఒకటి యూట్యూబ్ లో విడుదల చేశాను. ఎప్పుడు 2012 ఆ ప్రాంతంలో చిరంజీవి సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను ఒక సిడి అంటే తిమ్మమ్మ మరిమ్మను విశేషాలు తెలియజేస్తూ తయారు చేసేసి మన అప్పటి ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ద్వారా చిరంజీవి సెంట్రల్ మినిస్టర్ ని పంపించాను. తిమ్మమ్మ మరిమ్మను వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీగా గుర్తింపు రావాలా అని చేసి అది గురించి పార్లమెంట్ లో చర్చించడం జరిగింది. కపిల్ సిబ్బాల్ అనే అతనికి ఆ యొక్క బాధ్యత అప్పచెప్పినారు. మళ్ళీ ఆయన నిద్రపోయాడో ఏం చేశాడో తెలియదు నాకు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేదు. మనం అంతర్జాతీయ స్థాయిలో వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ తిమ్మమ్మ మరిమ్మను గుర్తింపు తేంటాయంటే మన ప్రభుత్వము ఎండోమెంట్ ఆఫీసర్కు తీసుకుంది. అంటే నేను ఇప్పుడు కనీసం గుర్తింపు అయితే ఇచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ అనిపిస్తున్నాను. ఇంకా మంచి గుర్తింపు ఇవ్వాలి మన ప్రభుత్వం వాళ్ళు నేషనల్ గా అంటే మన మోడీ గవర్నమెంట్ కి మనలు అప్పీల్ చేయాలి. అయ్యా మా యొక్క మా రాష్ట్రంలో అతిపెద్ద పర్యవేక్షణ ప్రపంచంలో ఎక్కడా లేదు, దీనికి వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీగా గుర్తింపు ఇవ్వండి, దానికి మీరు కృషి చేయండి అని మన గవర్నమెంట్ ద్వారా రిప్రజెంటేషన్ గా పోగలిగితే
గవర్నమెంట్ ఇంటర్ను అక్కడ యునెస్కో కూడా పంపించగలిగితే, దానిగా కొంత ఒత్తిడి చేయగలిగితే అది కూడా వస్తుంది. వచ్చిందంటే అసలు ఈ ప్రాంతం అంతా కూడా చాలా గొప్పగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. వరల్డ్ లో ఎక్కడి నుంచి తిమ్మం మహిమ అని పేరు వినపడుతుంది. ఆ విధంగా చేయాలని నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకి రిప్రజెంటేషన్ నేను ఇస్తూనే ఉంటాను. వేరే వాళ్ళతో కూడా ఇప్పించాను. ఇంతకుముందు మనకు నందిరెడ్డి గారనే పెద్ద ఆయన ఉండేవాడు. నేను యాక్చువల్గా 89 వచ్చినప్పుడు వాళ్ళ ఫాదరు నన్ను రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడ. నందిరెడ్డి ఆయన ఒక ఇది కూడా చూపించాడు నాకు, ఒక బట్ట మీద రాసినటువంటి గాథ కూడా చూపించాడు నాకు. సో ఈ రకంగా నేను అన్ని కూడా ఎన్నో పుస్తకాలు గ్రంథాలు గెజెట్స్ హిస్టరీ బుక్స్ అన్ని రిఫర్ చేసి ఈ పుస్తకాలు నేను రాయడం జరిగింది. ఈ రకంగా నేను తిమ్మమ్మ నా సేవలు అందించినాను, అందిస్తూనే ఉంటాను. ఇంకా ఈ సందర్భంలో మన వెంకటరా సుబ్రహ్మణ్యం గారు కూడా ఒక చిన్న సినిమా తీసి తిమ్మమ్మ విశేషాలు రాష్ట్రానికి తెలియజేశారు. ఈ విధంగా మన బంధువర్గం అంతా కూడా ఏదో ఒక రకంగా తిమ్మమ్మ మనము ప్రజలకు తీసుకొని పోయి మనము మంచి అంటే ఒకటి మన అల్టిమేట్ ఏమేమంటే వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ కాబట్టి లేపాల్సి వచ్చింది. వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఎస్ ఎల్జీ బర్దట్ అని చెప్పి దానికి ఇచ్చినారు. సో తిమ్మమ్మ నిర్మాణం అంటే లేపాల్సితో పాటు తిమ్మమ్మ నిర్మాణం కూడా ఇంక్లూడ్ చేసేసి ఇది ఒక జోన్గా ఒక గ్రీన్ జోన్గాను ఈ రకంగా వాళ్ళు గుర్తించి ఈ రకంగా కంబైన్గానైనా సరే మనకు వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ గుర్తింపుగా మనం తీసుకొని రాగలిగితే మన తిమ్మమ్మ నిర్మాణం ప్రపంచంలో అందరికీ కూడా ఇంకా బాగున్నట్టు అవుతుంది. తర్వాత ఈ ప్రాంతం కూడా ఎంతో బాగా అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీగా అయింది అంటే దాదాపు కనీసం కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయి. పరిమాణం బాగా అభివృద్ధి అవుతుంది. దానివల్ల ఎంతమందికి ఉపాధి కూడా లభిస్తుంది, కాంట్రాక్ట్ లభిస్తుంది. ఇటువంటి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ మీ స్థాయిలో ఈ విషయాన్ని పాపులర్ చేయండి అని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే ఈ సందర్భంగా మన బలిజ కులస్తులందరూ ఇక్కడ కలవడం, మన యొక్క అభిప్రాయాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం ఇది చాలా మంచి విషయం. మన సపోర్ట్ గురించి మన అభివృద్ధికి ఇటువంటి మీటింగ్స్ యొక్క అవసరం చాలా ఉంటుంది. ఈ సందర్భంగా నేనైతే రెగ్యులర్గా వస్తుంటాను తిమ్మమ్మ నిర్మాణం, కనీసం ఇయర్లీ 1-2 times నేను వస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా నందిరెడ్డి సార్ వచ్చిన ఇప్పుడు ఒక నాతో బాగా మాట్లాడేవాడు, ఎందుకంటే నాకు కూడా కొంచెం బంధుత్వం ఉంది ఇక్కడ వీళ్ళతో. కాబట్టి బాగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన లేడు పాపం. ఈ సందర్భంగా ఆయనకు నేను నివాళులు అర్పిస్తున్నాను. సో ఈ రకంగా మనము మన తిమ్మమ్మ నిర్మాణం అభివృద్ధి అంటే మన పిల్ల అభివృద్ధి అనుకోండి, మన అభివృద్ధి అనుకోండి. ఈ రకంగా మనము ఇంకా మీరు మంచి మంచి కార్యక్రమాలు ఇంతకుముందు ఏదో మీరు ఒకటి బ్లడ్ గ్రూప్ ఏదో నేను చేశారని చెప్పి అన్నారు, సహాయాలు చేశారన్నారు. ఈ పేరుతో కూడా మీరు చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ పిలిపించండి. అంటే మన వాళ్లే కాదు, అందరినీ కూడా పిలిపించండి. ఇంకా ప్రజా బాహుళ్యం తీసుకోవాలా, ఈ రకంగా తీసుకుపోదాం. ఈ విషయంలో మనం సక్సెస్ అవుతాం. దగ్గరలో ఈ రకంగా మనము జాయింట్గా మంచిగా కృషి చేస్తే రాజ్యాధికారం ఎంత దూరంలో లేదు, మనకు దగ్గరలోనే ఉంటుంది. దానికి కృషి చేస్తాం. ఒకవేళ యునెస్కో గుర్తింపు రావాలంటే అంటే వరల్డ్ హెరిటేజ్ ప్రాపర్టీ అనేది చాలా పెద్ద విషయం ఇది. అది చేయాలంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా కృషి చేయాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే స్టేట్ బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ అది మన మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అన్నమాట. స్టేట్ బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ లేదు, మనకు ఇంకొంచెం బాగా చేస్తే నేషనల్ బయోడైవర్సిటీ ప్రాజెక్ట్ అని ఈ రకంగా అయినా సరే మనం కన్నా ఆ రకంగా కూడా చేయగలిగితే మరి మనకు మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇంకోటి ప్రపంచమంతా కూడా చెట్లు నాటండి అని, ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోయినాయి, గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచిన ఈ హిమాలయ పర్వతాలు అంటార్కిటిక్ ఈ ఖండాలు మంచు కరిగి వరదలు సునామీలు వస్తున్నాయి. కాబట్టి దీనికి పరిష్కారం ఏమంటే శాస్త్రవేత్తలు చెప్పింది చెట్లు నాటండి. తిమ్మమ్మ మనకు 600 సంవత్సరాల కిందటే మనకు చెప్పిపోయింది, అయ్యా చెట్లు నాటుకోండి, ఈ ప్రపంచాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి ఈ మెసేజ్ను మీరు దయచేసి మీరు పత్రికా రూపంలో
పంపిస్తే ఇంకా ఎక్కువ మంది చెట్లు నాటుతారు, ఈ ప్రపంచం బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.